ఉపా నీ సద్ అనేటువంటి ధాతువుతో మనకు చెప్తుంది. ఈ లోకంలో నీకంటే అత్యంత ప్రియమైనటువంటి వస్తువు ఏదైనా ఉందా? అత్యంత ప్రియమైన వస్తువు? ఆ లేదండి, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, నీకెంత ఇష్టం కృష్ణుడు అంటే? అసలు నేను చెప్పలేనంత ఇష్టం అండి. ఓహో, నువ్వు చెప్పలేనంత ఇష్టమా? అయితే కృష్ణుణ్ణి నువ్వు ఎంతసేపు గుర్తుపెట్టుకుంటావు రోజులో? ఉదయం 6 గంటలకి లేస్తున్నావు, రాత్రి 10-11 గంటలకి పడుకుంటున్నావు కదా. ఇన్ని గంటల వ్యవధి అంటే ఈ 16 గంటల వ్యవధిలో కృష్ణుడు ఎంతసేపు గుర్తుంటున్నాడు నీకు? అంటేనండి, గుర్తొచ్చినప్పుడు నాకు ఇష్టం అండి, గుర్తు రాకపోతే ఇష్టాయిష్టాలు రెండూ లేదు. ఆయన మీద అయిష్టమైతే లేదు కదా, నాకు ఇష్టమే. కానీ గుర్తుకొస్తే ఇష్టం, గుర్తు రాకపోతే ఇష్టము కూడా లేదు. అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఏదైనా లోపల ఒక ఆలోచనే ఇష్టము, ఒక ఆలోచనే అయిష్టము. కానీ నేను ఆలోచనని కాదుగా, నేనున్నాను కాబట్టి ఆలోచనలన్నీ పుడుతున్నాయి. అంతేగాని నేను ఆలోచన కాదుగా, కృష్ణుడు నా ఆలోచనలో ఒక భాగం, కానీ నేను ఆలోచనలో భాగం కాదు, నేనుండి ఆలోచనలన్నీ పుడుతున్నాయి. కాబట్టి ఐఆమ్ మోర్, మచ్ మోర్ అవుట్ సైడ్, ఐఎమ్ మచ్ మోర్ హయ్యర్ దాన్ ఈవెన్ ద థాట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు అనేటువంటి ఆలోచన కంటే నేను ఇంకా ఉన్నతమై ఉద్ధృతమై వ్యాపించి ఉన్నాను, నేను అఖండమై ఉన్నాను. కృష్ణుడు నాకు ఒక ఆలోచన, నాకు ఇష్టం. కానీ ఇష్టం అనే భావన ఆలోచన వస్తే ఆలోచనే లేదు, ఇష్టము లేదు. కానీ నాకు నేను ఇష్టం అనే మాటకి విలువే లేదు. ఎందుకని? నా గురించి నాకు ఆలోచన అక్కర్లేదు. అందుకని ఎప్పుడు అంటాను, నేను నా పట్ల నాకు కలిగే ఆలోచన ఈ రెండింటిని బేరేజు వేసుకుంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్, అది కరెక్టా? లేదు, ఐయామ్ దేర్ ఫోర్ ఐ థింక్, అది కరెక్టా? ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్ అంటే నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్నాను, అది కరెక్టా? నేను ఉన్నాను కాబట్టి దేన్నైనా అనుకోగలుగుతున్నాను, అది కరెక్టా? ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్, నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్నాను అనేది ఇట్ ఈస్ రిడిక్యులస్. అంటే అది ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఓహో నేనున్నాను అనేది ఒక్కోసారి ఏముండో, నేను ఉన్నట్టుగా నాకు గుర్తేరలేదండి, అసలు నేను పలానా చోట ఉన్నట్టుగానే నాకు గుర్తులేదండి అంటే ఏదో ఒక సందర్భం వచ్చి అనుకోవడం మొదలు పెడితే అప్పుడు గుర్తుకొచ్చాను నేను కూడా ఇక్కడ ఉన్నానని. అంటే ఇప్పుడు ప్రవచనం అంతా అయిపోయి వస్తుంది అనుకోండి, అప్పుడు ఎవరో పక్కవారు ఏమండి స్వామి ప్రవచనం అయిపోయిందండి, స్వామి దిగిపోయారు అనగానే అప్పుడు లేచారనుకోండి, అప్పుడు చూశారనుకోండి, నేను అసలు అనుకోలేదండి ఇక్కడ ఉన్నట్టుగానే అన్నాడు అనుకోండి, చాలా మంచిదండి ఇప్పుడు అనుకోండి బయటపడతాం. అక్కడ అనుకోవడం కావాలి. అంటే తాను అనుకోవడం అనుకోకపోవడం అనే స్థితి దాటిపోయిన తర్వాత తనకు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ స్టేట్మెంట్. అది స్టేట్మెంట్ నో డౌట్, దాంట్లో కొంత కరెక్ట్నెస్ ఉంది. ఎందుకంటే నా గురించి ఒక్కొక్కసారి ఆలోచన వచ్చినప్పుడే నేను ఆ సందర్భంలో రియాక్ట్ అవ్వగలను. ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఒక్కోసారి మాట్లాడుతూ అదండి ఎక్కడున్నామండి అంటే ఆ అనుకునేటువంటి దాని యొక్క గతి ఎక్కడో విచ్ఛిన్నమైంది, ఎక్కడో పోయారు వాళ్ళు. వాళ్ళు పోలేదు, వాళ్ళు అక్కడే ఉన్నాడు, నా ఎదురుగుండానే ఉన్నాడు. వాడి ఆలోచనలు పోయాయి, అనుకోవడాలు పోయాయి అన్నమాట, ఎక్కడికో పోయింది. మళ్ళీ ఒక నిమిషం తర్వాత బాగుండదు, ఈయన ఎవరో కూర్చోబెట్టాం మనం స్వామీజీని మాట్లాడుతున్నాం, డిస్కనెక్ట్ అయిపోయింది ఎక్కడో, కొద్దిగా ట్రాన్స్మిషన్లో లోపం ఎక్కడో లోపల, టెలికాస్ట్లో లోపల ఎక్కడో లోపం కలిగింది. సో ఇక్కడెక్కడో డిస్కనెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి దానికి? మళ్ళీ దాన్ని అనుసంధానం చేసుకోవడం, మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం. ఏమంటే మనం ఫలానా అదే చెప్పుకుంటున్నాం అని మళ్ళీ తిరిగి చెప్పుకుంటాము. కాబట్టి బాగా ఆలోచించండి. ఈ ఆలోచన సరళి అడ్డుపడినా కూడా నేనున్నాను, ఈ ఆలోచన సరళి సాగిపోతూ ఉన్నా నేనున్నాను. అంటే నేను ఆలోచనలు కాను, దట్స్ ఇట్. ఆలోచనలు నా వల్ల బయలుదేరాయి తప్ప, నా వల్ల అవి ఉనికి పొంది అవి వ్యక్తమవుతున్నాయి తప్ప, నా వల్ల ఒక ఆలోచన నిలబడింది తప్ప, ఆలోచన వల్ల నేను నిలబడలేను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏదైనా ఒక ఆలోచనే. ఒక భార్య ఒక ఆలోచన, భర్త ఒక ఆలోచన, కొడుకు ఒక ఆలోచన, కూతురు ఒక ఆలోచన, డబ్బు ఒక ఆలోచన, మీ పదవి ఒక ఆలోచన, హోదా ఒక ఆలోచన, అంతస్తు ఒక ఆలోచన, అందం ఒక ఆలోచన,
ప్రతిదీ ఒక ఆలోచన. అందుకనే వాటిని దృశ్యమానం జగత్. ఆలోచన ఇట్స్ ఆల్ ఒక భావన. కానీ ఈ ఆలోచనల్లో ఏ ఒక్క ఆలోచన పోయినా కొంతసేపు చూసారా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గతుకులు రాగానే బండి గేర్లవి మార్చి బ్రేకులు వేసి కొంత ఎలాగైతే కొంత ఫీల్ అయ్యి మళ్ళీ ఆ గతుకులు దాటిన తర్వాత, అది దాటి అవతలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బండి పరిగెడుతుందో, అలాగనే ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ నా గతికి ఒక గతుకులు లాంటివే. డబ్బు ఒక గతుకులే, ఎందుకని అందులో పడ్డ తర్వాత నా ఆలోచన సరళంతా కూడా వేరే రకంగా అందులో పడి తిరుగుతూ ఉంటుంది. కొంతసేపు మళ్ళీ భార్య వచ్చిందనుకోండి, ఆ గతుకులు దాటుతాను, మళ్ళీ అందులో పడతాను, మళ్ళీ దాంతో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాను. మళ్ళీ అది దాటిన తర్వాత భర్త వచ్చాడనుకోండి, అందులో పడతాను. అంటే ఇవన్నిటినీ కూడా నేను సరిగ్గా గుర్తిస్తే ఇవన్నీ ఆలోచనలే. కానీ ఒక్కటి ఆలోచించండి, ఈ ఆలోచనలో ఒక్క ఆలోచన ఇప్పుడు నాకు దూరమైందనుకోండి, నేనేమైనా పోయానా? ఒక్క ఆలోచన దూరమైందనుకోండి, నేనేమైనా పోయానా? సపోజ్ భార్య నాకు ఒక ఆలోచన, ఆ భార్య అనేది బయట నాకు ఇంకా లేదు, లోపల కూడా ఇక భార్య అనేటువంటిది ఐ థింక్ ఇంకా నాకు సస్టైన్ చేసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు పోయిందనుకోండి, నేను పోయానా? ఇంకా బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి, ఇంకా కొడుకున్నాడు, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వదిన ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వీళ్ళందరూ, ఐఎమ్ ట్రాన్సాక్టింగ్. సపోజ్ ఒక ఆలోచన పోతే నేను పోలేదు కదా, కన్సిడర్ ఎన్ని ఆలోచనలు పోయినా నేను పోను. ఒక్కదానికి ఏ నియమమో అన్నిటికీ అదే నియమం, బికాజ్ అన్నీ అదే ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో ఉన్నాయి. ఓ భార్య ఏ ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో ఉందో, భర్త ఏ ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో ఉన్నాడో, కొడుకు అదే ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, డబ్బు అదే ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, ఆరోగ్యం అదే ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, ప్రతిదీ లోకల్లో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఏదానికి ఎక్స్ట్రా ఏమీ లేదు. కాబట్టి అన్ని ఆలోచనలు పడిపోయినా నేను నేనుగానే ఉన్నాను. ఏమిటి దానికి ఏమైనా లైవ్ ఎగ్జాంపుల్, ఏమైనా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ఉందా? ఎస్, దెర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ ఎగ్జాంపుల్ ఉంది, మీ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ? నిద్రలో. ఇవన్నీ పడిపోతున్నాయి, మీరు హాయిగా ఉంటున్నారు. అర్థమైందా మీకు? బయట ఉండే సమస్య కాదు, దట్ ఈస్ దేర్, ఓకే, బయట ఉండేది అది, దట్స్ ఇట్, దాని యొక్క స్వభావం అది, దాని యొక్క ఇది అంతే. నేను హాయిగా ఉన్నాను, హాయిగా ఉన్న నేను మేలుకున్న తర్వాత దాన్ని డీల్ చేసేటువంటి ప్రక్రియలో, ఒక సమస్యని డీల్ చేసే ప్రక్రియలో నేనే ఒక సమస్యగా మిగిలిపోవడం అనేదే సమస్య.